అసలుకి జగన్మోహన్ రావు గారు వచ్చిన తర్వాత ప్రతి పథకం కూడా అభివృద్ధి చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన చేసేది ఏంటంటే ప్రజలకి ముందు కూడు గుడ్డ నీడ ఇవి చూడటానికి ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న మైనర్స్ ఉంటే ప్రతి నాయకుడి దగ్గర ఉంటాయి కొన్ని, అవునా కదండి? అదే రీతిగా ఆయన చేసే కార్యక్రమాలు నేను అనుకోవటం నా దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ చాలా బాగా చేస్తున్నాడని అనుకుంటున్నాను. అది ప్రజలు నిర్ణయించేది. అది నాయకులు, ప్రతిపక్ష నాయకులు, మామూలు అధికార నాయకులు వీళ్ళెప్పుడు పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందారోపణలు చేసుకోవడం అనేది సహజమే. కానీ ప్రజలు గమనిస్తున్నారుగా మనం ఏం చేస్తున్నాం, మన నుంచి ఎటువంటి ఇది ఉంది అనేది చూస్తున్నారు కదా, అవునా కాదండి? ప్రజలు స్పందన ఎలా ఉందంటే ఇలాంటి నాయకుడు ఇలాంటి పథకాలు కనుక కంటిన్యూ చేయగలిగితే ఇంకొక వేరే నాయకుడు గుర్తు రారు. అలా ఉన్నాయి, అలా చేస్తాయి అనేది కాదు కదా. చిన్నపిల్లలకి ఏంటి, స్కూల్కి వెళ్తే 18,000 ఎదిరిచ్చే నాయకుడు ఎవరున్నారు? నా లైఫ్లో నేను చూడలా. అలాగే స్త్రీలకి సంవత్సరం 18,500 వేస్తున్నాడు. ఇంకా రకరకాలుగా ఉన్నవి, ఏది మనం చెప్పుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు టైలర్స్కి వేస్తున్నాడు, ఆటో వాళ్ళకి వేస్తున్నాడు, అన్నీ వేస్తున్నాడు అండి. చాలా చేయగలుగుతున్నాడు, తన పరిధిని బట్టి చేస్తున్నాడు. అందుట్లో కేంద్రంలో ప్రతిపక్షం ఉంది, అధికార పక్షం కాదు కదా, ఈయనకి అనుకూలమైన పక్షం కాదు కదా. అయినా కూడా వాళ్ళని మెప్పించుకొని పథకాలు తీసుకురావడం కూడా గొప్ప విషయం. ఒకటండి, ఏ నాయకుడైనా సరే తన సొంత డబ్బులు పెట్టి చేయడు. పథకాలు నచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆగదు. ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఊరికే ఊరన ఉండదు కదా, తనకు కలిగింది తను పంపిస్తూ ఉంటుంది. ఆ రీతిగా వాళ్ళని సమర్థించుకొని డబ్బులు తీసుకొస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అలాగే ఒక విషయం అండి, రోజుకి 65,000 నుంచి 85,000 వరకు, 75,000 వరకు కరోనా టెస్టులు చేస్తున్నాడు. ఏమండి, దాంట్లో వచ్చి ఎన్ని, 5,000, 6,000, 7,000, బాగా తీవ్రంగా ఉన్నప్పుడు 9,000, 10,000 అలా వచ్చినాయి. ఏమండి, ఈ రోజున రాత్రి మీరు గమనిస్తే 6,313 ఎంతో వచ్చింది, అవునా కదా? ఈ 6 అంటే గ్రాడ్యువల్గా తగ్గిస్తున్నాడు, టెస్టులు చేస్తున్నాడు, చేయగలిగింది చేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు, భోజనం పెడుతున్నాడు. ఇంకేం చేయట్లేదని ప్రజలు నెగిటివ్ చెప్పినా వింటారు, పాజిటివ్ చెప్పినా వింటారు. కానీ వాళ్ళ హృదయంలో ఒక మనసులో ఒకటి ఉంటుంది, ఇది చేయొచ్చా చేయకూడదని. అది రాజశేఖర్ గారు ఆ రోజుల్లో చేసిన పథకాలు ఉన్నాయి కదా, అవే మళ్ళీ రెండోసారి గెలిపించినాయి. ఇది కూడా జగన్మోహన్ రెడ్డిని రెండోసారి గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. లాస్ట్ 5 ఏళ్ల పరిపాలన పోల్చుకుంటే ఈ పథకాలు ఇన్ని ఉన్నాయి, ఇన్ని చేయొచ్చు, ఏంటి ఇంతమందిని మనం ప్రభుత్వం ద్వారా ఆదరించవచ్చు అనేది చాలామందికి తెలియదు. కొన్ని పథకాలు కొంతమందిని గ్యాదర్ చేసుకోవడం, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వడం తప్పితే కొన్ని ఈ కమిటీలు ఒకటి పెట్టేసి కమిటీల ద్వారా వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు గ్యాదర్ చేసుకొని ఇచ్చిన నాకు తెలిసినంతవరకు అలా ఇచ్చారు. కానీ వాడెవడైనా సరే రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి అతను సహాయం చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి అనటం కూడా గొప్ప విషయమే కదా. అదే కేంద్ర మంత్రి ప్రధానమంత్రి మోడీయే అన్నాడు, సచివాలయం వలన వీళ్ళని వాలంటీర్స్ వాళ్ళని పెట్టడం వలన కరోనాని ఎంత చూపించాడు అనేది, వాలంటీర్స్ ద్వారా ఎంత పని జరుగుతుందనేది మోడీనే ఒప్పుకున్నాడండి. తన రాబోయే రోజుల్లో అతను కూడా ఈ ప్రణాళిక చేయొచ్చు బహుశా. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది లాక్డౌన్ పెట్టారు, అక్కర్ల లాక్డౌన్ ఉంది, ప్రజలు చాలా పని లేక ఇబ్బంది పడుతున్నారు. లాక్డౌన్లో కూడా ప్రజలు ఆదుకోపోయి ప్రజల మీద భారాలు వేస్తున్నారు, కరెంట్ ఛార్జీలు పెంచారు, దాంతోపాటు ఇంటి పనులు కూడా బాగా పెంచుతున్నారు. పని లేక ఇసుక బిల్లింగ్ కార్మికులు, ఇసుక లేక రోడ్డు మీద బిల్లింగ్ కార్మికులు రోడ్డు మీద పడుతున్నారు. దాని గురించి మాట్లాడట్లా సంచం బోర్డులో అందరికీ 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది, కానీ బిల్లింగ్ కార్మికులకి 10,000 రూపాయలు వేయడం మానేశారు. అదే కాకుండా ఇవాళ ప్రజల మీద అనేకమైన భారాలు వేసినా అతిథి ధరలు మాత్రం పెరుగుతున్నాయి, కానీ దాని గురించి కూడా మాట్లాడట్లా. లాక్డౌన్ సందర్భన ప్రతి కుటుంబానికి ఏదో బియ్యం 5 కిలోలు బియ్యం ఇస్తున్నాడు, 5 కిలోలు బియ్యం ఒకసారి పుచ్చిపోయిన
బియ్యం తడిసిపోయిన బియ్యం ఇస్తున్నాడు, దాంతోపాటు శనగలు తడిసిపోయిన శనగలు ఇస్తున్నాడు. అదే కాకుండా అనేక చోట్ల అన్ని రాష్ట్రాల్లో కూడా కేరళ కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ పది కుటుంబానికి 17 సరుకులు డిపోల ద్వారాగా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ప్రతి కుటుంబానికి 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దృష్టిలో పెట్టుకోవాలా, దాంతోపాటు కరోనా వచ్చిన దాని మీద కూడా సరైన ఆశ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.